ముందుగా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఎస్ఎస్సీ జెడి సంబంధించినటువంటి మెడికల్ కి అయితే వెళ్తున్నారో సో మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు పర్టిక్యులర్ డేట్ ఏ రోజున ఉంది అనేది అయితే చూసుకోండి. అండ్ ఎక్కడ సెంటర్ ఉంది అంటే మెడికల్ టెస్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రతిదీ అయితే చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో అన్ని మీ యొక్క అడ్మిట్ కార్డులో నేమ్ కానీ ప్రతిదీ కూడా క్లియర్ గా ఉందా లేదా కరెక్ట్ గానే ఉందా లేదా అనేది చూసుకోండి. తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవడం, నేమ్ చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం కంగారు ఏం పడకండి మీరు, ఓకే? క్లియర్? ఇది చాలా మంది కూడా అడిగారు నన్ను, ఓకే? సో చేసి ఐడి ప్రూఫ్ అయితే ఆధార్ కార్డు అయితే తీసుకెళ్తాము, ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు లో మనకి ఎటువంటి మిస్టేక్ అయితే ఉండకూడదు. మన 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి. మనకి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ థమ్ అయితే అడుగుతారు, కాబట్టి మనకి చేయికి లెఫ్ట్ హ్యాండ్ కి గానీ రైట్ హ్యాండ్ కానీ దేనికైనా కానీ గోరింటాక్ అటువంటిది అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మనకి థమ్ ఖర్చు అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట, ఓకేనా? థమ్ గురించి కొంచెం ఆలోచన, క్లీన్ గా నీట్ గా ఉంచుకోండి. ఇదంతా కూడా అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నాను. వచ్చేసి పాస్ ఫోటోస్ అనమాట. ఈ ఫోటోస్ వచ్చేసి మినిమం అయితే 4 అని మెన్షన్ చేశారు మనకి, రీసెంట్ పాస్ ఫోటోస్ అని. సో కానీ మనం మినిమం అయితే 10 అయితే తీసుకెళ్లాలి ఈజీగా, ఓకేనా? మినిమం 10 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాలి. అవి కూడా రీసెంట్ వై ఉండాలి. ఎటువంటి ఘట్టం అదైతే ఉంచుకోకండి, ఓకేనా? ఒక ఎక్సెప్ట్ ఒక సిక్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సో క్లీన్ గా ఉంచుకొని ఫోటోస్ అయితే దిగాలి. టీ షర్ట్స్ పైన కాబట్టి షర్ట్స్ పైన ఫోటోస్ దిగి ఉండాలన్నమాట, ఓకేనా? అది రీసెంట్ అయితే ఉండాలి. మనకి 10th ఒరిజినల్ మేము అయితే పక్కాగా కావాలి. అది లేదు అని అంటే వాళ్ళు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ అయితే చేయరన్నమాట. 100% మన 10th ఒరిజినల్ మేము ఖచ్చితంగా తీసుకెళ్లాలి, ఓకేనా? లేకపోతే రిటర్న్ పంపిస్తారు, తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వారికి ఆల్రెడీ ఇస్తున్నారు. ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ అనేది ఇవ్వట్లేదు, నేటివిటీ అయితే ఇస్తున్నారు. నేటివిటీని కూడా యాక్సెప్ట్ చేస్తారు. డొమికల్ సర్టిఫికేట్ అంటాము, డొమికల్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. తెలంగాణ వారికి రెసిడెన్స్ అనేది ఇస్తున్నారు, తీసుకోవచ్చు మీ యొక్క మండల ఆఫీసులలో. అది వచ్చేసి మనకి బార్ కోడ్ ఉన్నది అయితేనే మనకి యాక్సెప్ట్ చేస్తారు, అంటే మీ సేవ నుంచి వచ్చేది అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాలన్నమాట. సో మన ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రీసెంట్ వై ఉండాలన్నమాట. మినిమం మనము 6 మంత్స్ మించి దాటితే తీసుకుని యాక్సెప్ట్ చేయరు, ఓకేనా? 6 మంత్స్ బిలోనే ఉండాలా, అంతకుమించి ఎక్కువగా ఉండకూడదు. రీసెంట్ వే తీసుకోవడం పెట్టుకోండి మీ దగ్గర, అది మీకు చాలా మంచిది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పాం కదా, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో భాగంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కాదు, అంటే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారు సరే, వాళ్ళు వచ్చేసి ఎన్ఎచ్ఆర్ 5 and 6 సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను లాస్ట్ లో చెప్తాను. మీకు తెలియకపోతే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. కంగారు పడకండి, లాస్ట్ వరకు చూడండి. ఎన్ఎక్సర్ 5 and 6 అనమాట, ఓకే? క్యాస్ట్ సర్టిఫికేట్ నోట్ చేసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు ఎన్ఎక్సర్ 5 and 6, క్లియర్? అయితే నెక్స్ట్ వచ్చేసి ఓసీ వారు ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి వచ్చేసి ఎన్ఎక్సర్ 7 డాక్యుమెంట్ ఉంటుంది సార్, 7 ఫామ్ ఉంటుంది ఎన్ఎక్సర్ 7 అనేది. సో అది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఇది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి హైట్ రిలాక్సేషన్ ఉంది కదా కొద్ది మందికి, సో హైట్ రిలాక్సేషన్ కావాలనంటే మనం ఏం చేయాలనంటే ఎన్ఎక్సర్ 8 ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మళ్ళీ చెప్తాను నేను. ఇందాక నేను ఏదైతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన వాళ్ళు ఏం చెప్పాను, ఎన్ఎక్సర్ 5 and 6 అని చెప్పాను. ఎందుకంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మనము మన మండల ఆఫీస్ లో చేసుకోవాలన్నమాట, ఓకేనా? అది తర్వాత లాస్ట్ అయితే ఫార్మేట్ అయితే చెప్తాను. అయితే ఈ విధంగా మనము ఈ ఫార్మేట్స్ ఈ ఫామ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. దీంతో పాటుగా అడ్మిట్ కార్డులో ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని అయితే మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ఎక్సర్ ఫామ్స్ అన్ని కూడా ఎవరికి ఎవరైతే నేను చెప్పాను స్పెషల్ గా వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి ఏ ఫామ్ అనేది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఫామ్ అనేది ప్రతిదీ అయితే చెప్పేశాను. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేస్తాం మనం అనంటే మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసులు కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయాలి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, నేను కమెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇలా వచ్చాక మనకి ఇక్కడ చూసుకోండి, మనకి డిఫెన్స్ లేటెస్ట్ జాబ్స్ ఉంది సార్. ఇక్కడ ఎస్ఎస్సీ జెడి కానిస్టేబుల్ 25,271 వేకెన్సీ, మెడికల్ అడ్మిట్ కార్డ్స్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేశాక ఖచ్చితంగా రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేశాక మనకి ఏమైనా అప్డేట్ అయ్యే ఉంటే అప్డేట్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇక అది మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి మనకి పైకి స్క్రోల్ చేస్తాము. పైకి లాస్ట్ వరకు పైకి స్క్రోల్ చేయండి, ఓకేనా? పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకి. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆల్ ఎస్ఎస్సీ జేడి డాక్యుమెంట్ ఫామ్స్ 2021 క్లిక్ ఇయర్ అనేది. దీనిపైన క్లిక్ చేస్తాను, మెయిల్ అడుగుతుంది, మెయిల్కి ఇచ్చేసి ఓకే చేశాను. సో ఇలా వచ్చేసాక మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి 50 ఓకే మనకి పేజెస్ ఏది మన ఎన్ఎక్సర్ 5 అండ్ ఎన్
ఎక్సర్ 4 ఇలా అనుకున్నాం కదా. సో మనం మొత్తం ఇదేం చేస్తామంటే ఫుల్ పీడిఎఫ్ మీరు క్లిక్ చేసి వస్తుంది. కానీ మనకి ఏదైతే కావాలో అక్కడి నుంచి మన నెట్ సెంటర్లో అడిగితే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ మాత్రమే మనకి ప్రింట్ తీసి ఇస్తారు. సో మిగతా పైవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఎక్కడ అంటే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఎనాక్సర్ 1 అనేసి. సో ఇది అన్నమాట అలానే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే సో పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఓకే ఎనాక్సర్ 1 ఇక్కడ ఎనాక్సర్ 1 అని. సో ఇక్కడ పైకి ఇంకా స్క్రోల్ చేస్తున్నాను. ఓకేనా ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ ఎనాక్సర్ 2 అనేసి ఉంది. ఓకేనా సో అది ఏంటంటే షార్ట్ కట్ కోడ్ అది అక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఆ ఫామ్ ఏంటి అనేది. వీళ్ళు షార్ట్ కట్లు ఇచ్చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తాము. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి. ఓకేనా సర్టిఫికేట్ ఫర్ ద ఓకే సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ అంటే ఇది ఏంది మనకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వస్తుంది అనమాట మనకి రాదు. ఓకే సో ఇక్కడ చూడండి ఎనాక్సర్ 4 అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. ఓకే ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎనాక్సర్ 5. సో ఇందాక మనం డిస్కస్ చేసాం. ఓకేనా ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ ఉండే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఖచ్చితంగా అయితే తీసుకెళ్లాలన్నమాట. ఎనాక్సర్ అనేది మనకి ఎవరికైతే కావాల్సి ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పక్కాగా ఎనాక్సర్ 5 ఓకే ఈ డాక్యుమెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి మనం మండల ఆఫీస్కి వెళ్ళాలి. సో మనకు తెలిసినవన్నీ ఫిలప్ చేసేయాలి. తెలియనివి నేను కూడా ఇక్కడ ఏం చెప్పట్లేదు. మీకు తెలిసిన ఫిలప్ చేస్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు మనకి తెలియని ఏది ఫిలప్ చేసుకోవాలి మ్యాండేటరీగా అది ఇది చెప్తారు. ఓకేనా అప్పుడైతే సంతకం పెడతామని చెప్తారు. సో అక్కడ ఏది ఫిలప్ చేయాలో వాళ్ళే చెప్తారు కాబట్టి సో మనకేం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఫామ్ ఫిలప్ చేస్తాము. చేసిన తర్వాత మన మండల ఆఫీస్లో సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాము ప్లస్ ఇది కూడా తీసుకుంటాం. క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి బార్ కోడ్ ఉన్నది అది కూడా తీసుకుంటాము. దానితో పాటుగా ఈ ఫామ్ కూడా తీసుకుంటాం. రెండు తీసుకుంటాం మనము. ఇది తీసుకున్నాం కదా అని అది తీసుకోకుండా ఉండం. రెండు కూడా తీసుకుంటాం. ఇది ఇదే అది అదే అసలు సపరేటే. ఓకే కొంతమందికి డౌట్ ఉంటుందని చెప్తున్నాను మళ్ళీ. ఓకేనా రెండు కూడా తీసుకుంటాం మనం. క్యాస్ట్ సర్టిఫికేట్ నార్మల్గా ఉంటుంది కమ్యూనిటీ అండ్ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని కొంతమందికి ఉంటుంది అది తీసుకుంటాం అండ్ ఇది కూడా తీసుకుంటాం. ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నేచర్ అండ్ స్టాంప్ పెట్టమనాలి వాళ్ళని. సో ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనాక్సర్ 6 అనమాట. ఇది వచ్చేసి మనకి ఎవరికంటే ఓబీసీ క్యాండిడేట్స్కి ఇది. ఓకేనా ఇందాక నేను క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏది ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళని చెప్పాను కదా. సో ఎస్టీ ఎస్సీ ఎస్టీ వారైతేనేమో ఎనాక్సర్ 5 తీసుకుంటారు. ఓబీసీ వాళ్ళైతేనేమో ఎనాక్సర్ 6 తీసుకుంటారు. ఓకే ఎనాక్సర్ 6 తీసుకుంటారు. సేమ్ ఇల్లు కూడా వీళ్ళనే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ప్రింట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఫిలప్ చేసేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మీరు మీ మండల ఆఫీస్కి వెళ్తే మీరు అక్కడైతే మీ విఆర్ఓ ఎవరైతే ఉంటారో సో మీరు ఖచ్చితంగా అయితే తహసీల్దార్ ఉంటారు కదా. సో తహసీల్దార్ అయితే మీకు అయితే అక్కడ సిగ్నేచర్ చేసి స్టాంప్ చేస్తారన్నమాట. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది చిన్నపాటి సిగ్నేచర్స్ అయితే ఆరే కానీ కొద్దిమంది అయితే సిగ్నేచర్స్ అడుగుతారు. అవి కూడా పెట్టేసుకుంటే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి నేను ఏం చెప్పాను ఎనాక్సర్ 7 అని చెప్పేశాను. ఓకేనా ఇది కూడా మనం తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కానీ ఓబీసీ కానీ ఇవన్నీ మనం మీ సేవ నుంచి తీసుకుంటాం. మనం బార్ కోడ్ ఉంటుంది కదా అది తీసుకుంటాం మనం. ఓకేనా గవర్నమెంట్ అథారిటీతో మనకు వచ్చినది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ ఈ ఫార్మేట్ కూడా తీసుకోవాలి మనం. ఓకేనా సో ఎందుకంటే మనకు వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మనం తీసుకుంటాం ఈ ఫార్మేట్. ఆ ఫార్మేట్ ఉండాలి ఈ ఫార్మేట్ ఉండాలి. ఓకే అదనమాట. సో అది ఒకసారి చూసుకోండి. సో ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ పెట్టేసుకోండి అనమాట. ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి హైట్లో కానీ చెస్ట్లో కానీ రిలాక్సేషన్ ఉంది కదా. ఎవరికి ఉంది? కొద్ది మందికి ఉంది. ఎక్కడైనా ఎస్టీ వారికి ఉంది. కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు ఉంది అది మన సైడ్ లేదు. సో ఇక్కడ ఎనాక్సర్ 8 అనే ఫామ్ అయితే తీసుకోవాలన్నమాట. సో వాళ్ళకి అంటే కొద్ది మందికి ఉంది కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. ఓకేనా సో రిలాక్సేషన్ ఎవరికైతే హైట్ అండ్ చెస్ట్లో ఉందో వాళ్ళైతే రిలాక్సేషన్ కోసం ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకుంటారన్నమాట. ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే మీకు కనుక రిలాక్సేషన్ అప్లికబుల్ అవ్వాలి అని అంటే. ఓకే ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దీనిపైన కూడా సిగ్నేచర్స్ అవి పెట్టించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంతకంటే మనకైతే ఇంకా ఏమైతే చెప్పలేదన్నమాట. సో ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకేనా అవన్నీ మనకేం సంబంధం లేదు. నెక్స్ట్ మనకు అడ్మిట్ కార్డులు ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది చూసారా అది కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను చెప్పాను. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా సో ఈజీగా ప్రింట్అవుట్ తీసుకొని ఎక్కడి నుంచి ఏ పేజ్ వరకు కావాలి ఏంటి అనేది చూసుకోండి. క్లియర్గా అర్థమైంది. ఇంతకంటే నేను ఇంకా ఈజీ వేలో చెప్పడానికి నాకేం ఐడియా లేదు. ఓకే సో మ్యాక్సిమం అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏం లేదు జస్ట్ సింపుల్గా మీరు ఏం డాక్యుమెంట్స్ కావాలో నోట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ తీసుకోవాలి. మీ సేవకి వెళ్ళి సిగ్నేచర్ స్టాంప్ పెట్టించుకోవాలి. తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. మెడికల్ ఫిట్ అయిపోతాం. తర్వాత మెరిట్ కోసం వెయిట్ చేస్తాం. ఆ తర్వాత మన రిమైనింగ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో చెప్పేస్తాం. ఓకేనా ఇది అన్నమాట ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా వాటిని పే చేసుకొని వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.